वसंतोत्सव प्रियायै नमो नमः शुभोदयं चक्कनी शुभकृन्नाम संवत्सरं अंदमैनटुवंटि वसंतोत्सव विशेष दिनं सोमवारं उत्सव प्रियुरालैनटुवंटि अम्म पद्मावतम्म यొక్క स्वर्ण रथोत्सव विशेषान्नि भक्तुलंदरू कूडा కనులార దర్శిస్తున్నటువంటి శుభక్షణాలు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అదిగో మహామాయ శ్రీపీఠమనబడేటువంటి చక్కని తన యొక్క సంస్థానమైనటువంటి కళ్యాణపురం తిరుచుకనూరులో వసంతోత్సవ ప్రియురాలుగా అంతే వసంతోత్సవాన్ని చాలా ఇష్టంగా నిర్వహించుకుంటూ ఆనందాన్ని అనుభవించేటువంటి ఆనందప్రదురాలు భక్తులకు చక్కనైనటువంటి ఆ స్వర్ణరథంలో ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటూ అమ్మ భక్త హృదయాలలో ఆవిర్భవిస్తున్నటువంటి అద్భుత క్షణాలు తిరుచుకనూరు తిరుచానూరు నుంచి స్వర్ణరథం మీద అదిగో అమ్మ అన్ని వైపులా ఆవహించి ఉన్నటువంటి అద్భుత పరిమళ పుష్పాల పరిమళాలతో నిండినటువంటి బంగారు తేరు మీద సామ్రాజ్ఞి కదిలి వస్తూ కదిలేటువంటి ప్రపంచానికి తాను ఆధారమైనటువంటి ఆ పరమాత్మ యందు కదలని పరమాత్మ యందు కదులుతున్నటువంటి శక్తి స్వరూపం అన్ని వైపుల నుంచి భక్తులు అధికారులు అనధికారులు ఆనందప్రదమైనటువంటి ఉత్సాహంతో అమ్మవారి యొక్క బంగారు తేరును అలవోకగా పగ్గాలు పట్టుకొని తమ హృదయాలలోకి లాక్కున్నట్లుగా రాజవీధిలో చక్కగా అమ్మవారి యొక్క ఆలయానికి దక్షిణ భాగంలో అమ్మవారి యొక్క అందమైనటువంటి ఆస్థాన మండప సమీపంలో అనేక రకాలైనటువంటి పుష్పాల సరాలు బంగారు గొడుగు నుంచి వేలాడుతూ ఆకాశమంతా కూడా కాంతితో నిండినటువంటి పుష్ప పరిమళాలను నింపుతున్నటువంటి చక్కని సూర్యకాంతిమయమైనటువంటి ఈ క్షణాలలో అమ్మా అదిగో ఆనంద కర్పూర నీరాజనాన్ని చిరునవ్వులతో అందుకుంటూ మా హృదయాలలోకి ప్రవేశించి మాలో ఉన్న అజ్ఞానమనేటువంటి తమస్సును దూరం చేస్తూ
మీ చిరునవ్వుల వెన్నెలలతో ఆనందాన్ని నింపవా అని భక్తుల యొక్క ప్రార్థనలకు తల ఊచి అమ్మ కదిలి వస్తున్నటువంటి వైనం కనులారా చూస్తున్నాం. చక్కనైనటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ మా మాధ్యమం ద్వారా అమ్మ అందిస్తున్నటువంటి ఆనందాన్ని. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. చక్కగా తన యొక్క రెండు రెక్కలను సాచి గరుత్మంతుడు అమ్మవారి వైభవాన్ని ఆకాశం నుంచి చక్కగా దింపుతూ ఉన్నట్లుగా ఆ గరుత్మంతుడే స్వర్ణరథంగా మారి స్వయంగా కిందికి దిగివచ్చాడా అన్నట్లుగా కాంతివంతమైనటువంటి ఆ రథకాంతుల మధ్యలో తన పరాక్రమంతో కోలాసురుడనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి తల్లి, భక్తుల హృదయాలలో ఏర్పడేటువంటి అజ్ఞానమనే చీకట్లకు కారణమైనటువంటి పాపములు అనే దోషాలను సమూలంగా నాశనం చేసేటువంటి ఆ మహాలక్ష్మి అమ్మా మీకు నమస్సు మాంజలులంటున్నారు. ఒకవైపు మహిళామణులు ఎంతో సంతోషంతో అమ్మవారి రథం నుంచి వచ్చినటువంటి పగ్గాన్ని ఒకవైపు పట్టుకొని అలవోకగా ఆనందంగా నవ్వులతో అమ్మవారిని రాజవీధులలోకి చక్కగా తీసుకొస్తుంటే మహిళామణుల చేత చక్కగా స్వీకరించి తీసుకొని రాబడినటువంటి స్వర్ణరథంలో కొలువున్నటువంటి కొండదేవర యొక్క హృదయ రాణి ఈ వసంతోత్సవ శుభ సందర్భంలో అదిగో ఆనందాన్ని అందిస్తోన్నది. ఎలా ఉందట అమ్మవారు, ఏమిటట ఆమె స్వరూపం అంటుంది శాస్త్రం చక్కగా. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఎవరిని ప్రార్థించినంత మాత్రం చేత సమస్తమైనటువంటి సుఖాలు లభిస్తోందో, అత్యంతమైనటువంటి సుఖం మోక్షసుఖం అంటారు. అటువంటి మోక్షసుఖాన్ని అందివ్వాలి, పొందాలి, పొందుకోవాలి అంటే కూడా ఆ స్వీకరించేటువంటి వారికి కావలసినటువంటి అర్హత అది కూడా అందించేటువంటిది ఆమె అట. అలా అందించగలిగినటువంటి ఆమె వారి అర్హత ఎంతవరకు ఉందో కూడా తెలుసుకోగలదు. కాబట్టే ఆమెకు సర్వజ్ఞురాలు అని పేరు. అందుకనే సర్వజ్ఞే సర్వవరదే, సమస్తము తెలిసినటువంటిది ఆమె ఎవరో కాదు కదా. అందుకనే కాంతిమయీ అని పేరు ఆమెకు. మనోన్మణి అని కీర్తిస్తుంది చక్కగా లలితా సహస్రనామం అమ్మవారిని. చాలా గొప్పదైనటువంటి మనస్సు బుద్ధి చేత మాత్రమే తెలుసుకోదగినటువంటి పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని వరంగా అందివ్వగలిగినటువంటిది అడ్డంకులు తొలగించి. కాబట్టే ఆమె సర్వ వరద, అందుకనే వరదా అని పిలుస్తారు. స్వామిని వరదుడు అంటే అమ్మవారిని వరదా అని పిలుస్తుంది భాష, సంస్కృత భాష. వరదా అంటే స్త్రీలింగంలో అమ్మ వరాన్ని అందించేటువంటి కరుణాస్వరూపురాలా అని. కాబట్టే సర్వజ్ఞురాలు కాబట్టి, అన్నీ తెలిసిన ఆమె కాబట్టి, ఎవడిలో ఏ లోపముందో ఆ లోపాన్ని సరిచేస్తూ వారు కోరుకున్నటువంటి కోరికను అర్హతకు తగినట్లుగా అందించేటువంటిది. అడ్డు వచ్చేటువంటి దుష్ట స్వభావాన్ని, ఆలోచనలను, అన్నిటినీ అన్ని అంశాలను కూడా దూరం చేసేటువంటిది. అందుకనే సర్వదుష్ట భయంకరి అటువంటి ఆ తల్లి అదిగో స్వర్ణరథంలో కదిలిస్తోంది. దర్శించి అనుగ్రహం పొందుదా. పద్మావతి రమణ గోవింద.
ओम नमो स्वर्णरतस्थायै नमो नमः। मेरुगु वंटिदी अलमेलुमंगा अरिमुरि नव्वीनी अलमेलुमंगा अनी मुरिसी पोतारु स्वामी अन्नमुलु। అందమైనటువంటి తమ యొక్క చిరునవ్వుల వెన్నెలలతో విశ్వానికి ఆనందాన్ని ప్రసాదిస్తూ అద్భుత స్వరూపంతో కదిలి వచ్చేటువంటి హృదయ కొండరాయని యొక్క కలల రాణి అని ఎంతగానో చక్కగా కీర్తిస్తాడు. 12 సంవత్సరాల కాలంలో తాను చేసిన తపస్సుకు ఫలితంగా అందివచ్చినటువంటి ఆనంద భాగ్యం సమస్త భక్తుల యొక్క హృదయ సీమలలో ఇదిగో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ తాను ఎక్కడైతే ఆవిర్భవించిందో అటువంటి పద్మ సరోవరపు అంచులో ఆనందంగా ఈ వసంతోత్సవ సమయంలో స్వర్ణరథం మీద భగవానుని కలల రాణిగా తాను విహరిస్తూ ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటున్నారు అమ్మవారు. అమ్మా హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా హరనూపుర సంయుక్తం లక్ష్మీం దేవీం విచినోతయే. 2 పద్మాల్లాంటి హస్తాలలో వికసించినటువంటి పద్మాలను ధరించి లీలగా నీ యొక్క వైభవాన్ని అంది వచ్చి దర్శించేటట్టుగా భక్తులు అనేక రకాలైన హార తార కిరీట కేయూర విభూషితాంగురాలై హార నూపురాలతో అందమైన స్వరూపంతో చక్కగా విహరిస్తున్నటువంటి నీ యొక్క దివ్య రూపాన్ని మా హృదయంలో ధరిస్తాం తల్లి, భరిస్తాం, ఆనందిస్తాం. మీ వైభవంలో తలమునకలవుతూ తన్మయత్వంతో మీ యొక్క ఆరాధనను సాగిస్తామంటారు భక్తులు. కౌసేయ పీతవసనాం అరవిందనేత్రాం పద్మద్వయాభయవరోద్యత పద్మహస్తాం ఉద్యచ్ఛతార్కసదృశీం పరమాంకసంస్థాం ధ్యాయేత్ విధీషణత పాదయుగాం జనిత్రీం. అమ్మవారికి ప్రతినిధులుగా అనేకములైన అనేక మంది మహిళామణులు ఆనందంతో అమ్మవారి రథానికి ఆధారమైనటువంటి పగ్గాలను తమ చేతుల్లో తీసుకొని చక్కగా పద్మసరోవరం చుట్టూ ఆనందంతో అమ్మవారితో సహా కదిలి వస్తున్న ఈ క్షణాలలో అదిగో అమ్మ రథం మధ్యలో అందమైనటువంటి వర్ణం ఎర్రని వర్ణంతో కూడినటువంటి పట్టు వస్త్రాన్ని ధరించి విశాలమైనటువంటి కన్నులతో 2 చేతులలో పద్మాలను ధరించినటువంటిదై అభయ వరోద్యత పద్మహస్తాం చక్కగా ఎత్తబడినటువంటి వికసించినటువంటి పద్మాలట. అది ఒక సాంకేతికమైనటువంటి స్వరూపం. వికసించినటువంటి పద్మాలు అన్ని వైపులా దళాలు విచ్చుకొని రేకులు అన్ని వైపులకు చూస్తున్నట్లుగా ఉండడం పరమాత్మ యొక్క స్వరూపానికి సంకేతమది. ఎలాగైతే సర్వాంతర్యామి అని పరమాత్మను చెబుతున్నారో అటువంటి ఆ పరమాత్మ యొక్క సర్వాంతర్యామిత్వానికి సంకేతమే వికసించినటువంటి పద్మం. అటువంటి 2 పద్మాలు ఎలా ఉందట, ఉద్యచ్ఛతార్క సదృశీం ఆకాశంలో చక్కగా పైకి ఎగబాకినటువంటి సూర్యుడు తన కాంతులతో ఎలాగైతే దిక్కులు నింపుతుంటే ఎలా ఉంటుందో అలా అమ్మవారి చేతిలోని 2 పద్మాలు కాంతివంతంగా వికసించి బయట కనబడుతుంటే ఇదిగో ఆనందంతో వికసించిన మీ హృదయాల లాంటి ఈ పద్మాలతో మీరు ఆనందాన్ని పొందండి అన్నట్టుగా పరమాంక సంస్థం
చాలా గొప్పదైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రేమమయమైనటువంటి తన ఒడిలోనికి తీసుకొని భక్తులను లాలించేటువంటి మాతృమూర్తి దానికి సంకేతంగానే తన కుమారుడైనటువంటి సాక్షాత్ దేవతా నాయకుడు దేవతా సమస్త విశ్వసృష్టికర్తగా కనబడేటువంటి బ్రహ్మగారి చేత కూడా నిరంతరం నమస్కరించబడుతున్నటువంటి పాదపద్మ ద్వంద్వంతో అదిగో అమ్మ ఆనందప్రదురాలుగా స్వర్ణ రథం మీద అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఎంతో చక్కని వైభవంతో గజపుష్పమాల చేత ఆవరించబడినటువంటి ఆమె యొక్క స్వరూపం వింత కాంతులు ఈనుతూ ఉండగా అటువంటి దివ్య వైభవాన్ని ఆ ఆనంద కర్పూర నీరాజనపు కాంతులలో దర్శిస్తూ సమస్త భక్తులు గోవింద నామస్మరణతో అమ్మవారిని ధ్యానిస్తుండగా అదిగో కదలి వస్తున్నటువంటిది కమలాకాంత యొక్క వైభవం. అమ్మా పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృథివీపతిః. ఇక్కడ ఒక విశేషం ఉంది. సూర్యుడు ఒక్కసారి ఆకాశంలో కనబడితే సమస్తమైనటువంటి ప్రాణులకు చేతన అచేతన పదార్థాలకు ఎలాగైతే ఆయన చైతన్యం కాంతి ఉష్ణం రూపంలో అందుతుందో అనేకములైనటువంటి దోషాలు కూడా దూరమైపోతుందో ఇవన్నీ కూడా కేవలం ఒక్కసారి ఆయన రావడంతోనే జరిగిపోతుంది. అట్లాగే అమ్మ ఆనందాన్ని అందించేటువంటి అద్భుత దేవరా కాబట్టే చక్కని పట్టు వస్త్రాన్ని ధరించి స్వర్ణమయములైనటువంటి తన యొక్క దివ్య ఆభరణ విశేషాలతో కూడిన దివ్య శరీరంతో రెండు హస్త పద్మాలలో పద్మాలతో కూడినటువంటి లక్ష్మిని ఎవరు ధ్యానం చేస్తారో ఎవరు ఆమె యొక్క లక్ష్మీ గాయత్రి మొదలైనటువంటి మంత్ర విశేషాల చేత ఉపాసకులైన వారు ఆమెని ఉపాసిస్తారో అలా ఉపాసించినటువంటి వాడు చక్కని ఫలితం పొందుతాడని మంత్రశాస్త్రం చెబుతుంది. అదే ఇక్కడ లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృథివీపతిః మంత్రశాస్త్రం చెబుతుంది. ఈ విధమైనటువంటి అమ్మవారిని ఎవరు తన హృదయంలో ధ్యానిస్తున్నారో పూజిస్తున్నారో ఆరాధిస్తున్నారో ఉపాసిస్తున్నారో స్థిరంగా నిలుపుకుంటున్నారో అలా నిలుపుకున్నటువంటి అతి సామాన్యుడైనటువంటి వాడు కూడా భూమిని పాలించేటువంటి అర్హత కలిగిన రాజుగా అవుతున్నాడు చక్రవర్తిగా అవుతున్నాడంటున్నారు. అంతేకాదు అటువంటి దేవిని దర్శించి అనుగ్రహం పొందుదాం. గోవింద హరి పట్టపురాణి వినీవు పరమాత్ముడైన హరి పట్టపురాణి వినీవు ధర్మము విచారించ తడు నీకు అమ్మా పరమాత్ముడైన హరి పట్టపురాణి Thank you.
भगवत्यै विष्णुवामांक संस्थायै नमो नमः। वंदे लक्ष्मीं परमशिवमयीं शुद्धजाम्बूनदाभां तेजोरूपां कनकवसनां सर्वभूषोज्ज्वलांगीं बीजापूरं कनककलशं हेमपद्मं दधानां आद्यां शक्तिं सकलजननीं विष्णुवामांकसंस्थां। అమ్మవారికి ఒక పేరు ఉంది. అమ్మవారు ఎక్కడున్నారట? విష్ణుదేవుని యొక్క ఎడమవైపు భాగంలో ఉన్నటువంటిది అని. విష్ణు వామాంక సంస్థాం, ఎడమ తొడ మీద కూర్చొని ఉన్నారట అమ్మవారు. ఏమిటి, ఒక సంకేతాన్ని చూపిస్తుంది ఇక్కడ. సమస్తాన్ని ఆక్రమించినటువంటి స్వరూపం పరమాత్మదైతే, పరమాత్మ వీరు ఇక్కడ ఇలా ఉన్నారు అని చెప్పడానికి పనికొచ్చేది ఆయనలో ఉండే చలనంతో కూడిన రూపం, అది శక్తి. దాన్ని ఆద్యాం శక్తిం అని ఇక్కడ కీర్తిస్తారు పెద్దలు. మొట్టమొదట శక్తి ఆమెనట. చక్కగా దాన్ని గురించి చెబుతూ పెద్దలు అనేక విధాలైనటువంటి ఉపాసనలతో ఆరాధించేటువంటి వారు ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి చెబుతూ అంటారు. శక్తి మహాలక్ష్మిని గురించి ఏమిటి, ఎవరు ఆమె, ఏమిటి ఆ శక్తి అంటే చెబుతుంది శాస్త్రం. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు రూపాలతో అమ్మవారు ఉన్నారు. ఈ పరా, పశ్యంతి, మధ్యమ అనేటువంటి ఈ మూడు రూపాలు కూడా కేవలం మహాత్ములైనటువంటి యోగీశ్వరులు, జ్ఞానులు వాళ్ళ యొక్క జ్ఞానానికి అంది వచ్చి వాళ్ళ ధ్యానాది సాధనలలో చక్కగా తెలియవచ్చే రూపం. అలాగే పరా, పశ్యంతి, మధ్యమ అని ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ వైఖరి అనేటువంటిది చిట్ట చివరి రూపం. అదే ప్రపంచం. ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది అన్నప్పుడు ఈనాడు మోడర్న్ సైన్స్లో బిగ్ బ్యాంగ్ థీరీ లాంటి శబ్దం, స్ఫోటం గురించి చెబుతారు. భయంకరమైన విచ్ఛేదన కలిగి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మనం ఉన్నటువంటి భూమ్యాది పదార్థాలు ఏర్పడ్డాయని. అలా ఏర్పడడానికి కారణభూతమైనటువంటి బిగ్ బ్యాంగ్ థీరీ అని చెప్పబడేటువంటి వాటికి ఆధారం శబ్దం. ఆ శబ్దానికి ఆధారమైన రూపమే పరారూపం అంటారు. అది పరమాత్మ యొక్క రూపం. ఆ పరా నుంచి పశ్యంతి అని, అక్కడ నుంచి మధ్యమ అని, ఆ మధ్యమ నుంచి వైఖరి, మైండ్ అండ్ మ్యాటర్ అని చెప్పబడేటువంటి మనం అనుభవిస్తున్న ప్రపంచం వరకు వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మనం చూస్తున్నటువంటి, అనుభవిస్తున్న ఈ ప్రపంచం వైఖరి రూపమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం. అందుకనే పరమాత్మ కంటే భిన్నం కాదు ఈ ప్రపంచం అని పెద్దలు అంటున్నారంటే ఊరికే పెదవుల నుంచి వచ్చే మాటలు కాదు. అది సులభంగా మనం గ్రహించలేం. కాబట్టి ఇక్కడ అటువంటి ఆ రూపాన్ని, అంత విశాలమైన రూపాన్ని దర్శించలేని శక్తి లేక శాస్త్రాన్ని పట్టుకొని దాని ద్వారా ఎలాగైతే విశాలమైన హిమాలయాలను మొత్తము చూడలేక దాన్ని చిన్న ఫోటో తీసి చూపించినట్లుగా ఒక విగ్రహాన్ని చూపించి, ఒక ఫోటో ద్వారా హిమాలయాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఒక విగ్రహం ద్వారా పరమాత్మ యొక్క శక్తి రూపమైనటువంటి ఆయన మహిమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటిది ఏమిటది? భక్తి, ఉపాసన,
ఇవన్నీ కూడా అలాంటిదే. అంతకంతకు స్థాయిపోయి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అయినప్పుడు దాన్ని గ్రహించలేరు. ఆకాశాన్ని అంతా ఎవ్వడూ చూడలేడుగా. ఆకాశంలో రూపుదిద్దుకున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, గోళాలు, భూమి అని వాటిని చూడగలడు. మొత్తం ఆకాశాన్ని ఎవడు తన యొక్క విత్ నేక్డ్ ఐ అంటారు, కేవలం తన కంటితో మొత్తం ఆకాశాన్నంతా దర్శించలేడు. కాబట్టి అతి సామాన్యమైనటువంటి దానితో దర్శించడానికి వీలు కాని దాన్ని ఎలాగైతే గ్రహిస్తున్నాడో తన స్వరూపంగా పరమాత్మగా, దాని యొక్క ఆవిర్భావ విశేషాలకు అంది వచ్చేదే ఆగమాలు. ఏ ఆగమమైనా కావచ్చు, అది అది ఎటువంటి ఆగమమైనా కావచ్చు, శైవాగమం కావచ్చు, వైష్ణవాగమం కావచ్చు, శాక్తేయం కావచ్చు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క మహిమను బయటకు తెలియజేసేది. దానిలో భాగమే మనం చూస్తున్నటువంటి, అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా పరమాత్మను ఉత్సాహంతో ఆయన ఆనందాన్ని గ్రహించడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ ఉత్సవాలు, అభిషేకాలు మొదలైనవి. అందుకనే ఇక్కడ వసంతోత్సవమని ఈనాడు మనం చెబుతున్నామంటే ఉత్సూయంతే హర్షం. భక్తుడిలో సహజ సిద్ధంగా ఉన్న పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి ఆ సంతోషాన్ని బయటికి తెచ్చేటువంటి ప్రత్యేకమైన దినం, ప్రత్యేకమైన క్షణం, ప్రత్యేకమైన సమయం, దాన్నే ఉత్సవం అంటున్నారు. కాబట్టి అటువంటి ఉత్సవానికి ఆధారం ఇక్కడ కాలరూపంలో వసంతం. వసంతకాలంలో మహారాజులు, మహారాణులు ఏర్పడేటువంటి వాతావరణ పరిస్థితులలో కలిగేటువంటి ఆ ఇబ్బందుల నుంచి దూరం రావడానికి చక్కగా శైత్యోపచారం అంటారు, చల్లదనాన్ని కలిగించే జీవన విధానం పాటిస్తారు. కాబట్టే దానిలో భాగంగా ఆమె ఎవరు, సమస్త రాజులకు, సమస్త క్షాత్రధర్మాలకు ఆధారభూతమైన స్వరూపం. కాబట్టే శక్యోపచార, భక్త్యోపచార, రాజోపచారం, భగవంతుడికి చేసే సేవలను ఈ మూడు విధాలైన సేవల్లోనూ చేయమంటుంది ఆగమం. ఏమంటే భక్తి కొద్దీ చేసేటువంటి సేవ భక్త్యుపచారం. ఇదిగో ఇప్పుడు మన శక్తి కొద్దీ మహిళామణులు అందరూ కూడా కలిసి తమ యొక్క శరీరంలో ఉండే శక్తిని ఉపయోగించి చక్కగా ఆ పరమాత్మను ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక విగ్రహ రూపంలో సంభావించి, ఇదిగో మేము లాక్కొస్తున్నాం, చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, తద్వారా మేము ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నామని తమ లోపల ఉన్నటువంటి సంతోషాన్ని ఇదిగో చక్కగా ఆ పరమాత్మ యొక్క రూపంతో బయటికి ఆనందాన్ని అనుభవిస్తూ చేస్తున్న కార్యం. కాబట్టే దీనికి ఉత్సవం అనేటువంటి పదం సార్థకమవుతుంది. అందుకనే ఈనాడు అదిగో తేజోరూపాం కనకవసనాం అని, ఆమెకు బంగారు ఆభరణాలు ఆ విగ్రహానికి కావాలనా అండి? కానీ ఇక్కడ ఆశ్చర్యం, ఇవన్నీ ఏదో కాదు సుమా, అంతా నేనే. మీకు సుఖాన్ని, ఆనందాన్ని, అనేక భావాలను కలిగించే సమస్త వస్తువులలో దాగి ఉన్నటువంటి సత్స్వరూపం నేనే అని చూపిస్తోంది అమ్మవారి ఇక్కడ. అదిగో అటువంటి తల్లి ఆగమం యొక్క విధానాన్ని అనుసరించి ఇక్కడ ఆ కుంభహారతి అనేటువంటి హారతిని ఇస్తున్నారు. ఎందుకంటే భగవంతుని మీద ఉండేటువంటి ప్రేమతో భక్తుడు చేసేటువంటి సేవలో భాగం అది. తాము పూజించే భగవంతుడికి ఎటువంటి కష్టం కలగకూడదు. అందుకనే పెరియాళ్వార్ లాంటి మహాత్ములు తా అద్భుతమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతంలో భగవంతుడికి కూడా పల్లాండు అంటూ ప్రార్థిస్తారు. అదిగో ఆ విధంగా ఇక్కడ సమస్త దోషాలను దూరం చేస్తూ హారతి అందుకుంటున్నారమ్మా గోవింద.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఆండవ ప్రవాసే పశ్వ మోదే తో గచ్చన్ జభ్యతే తద్విద్యోదధే గద్విధూనుతే యన్మే హతి తత్పరిషతి వాకే వాశ్చ వాకహర్వా అస్వత్య జాజమా పురస్తాః జాగతే రాత్రిరేణం మహిమా పశ్చాదను జాగత ఏతో వై మహిమా నావస్తుమభితః సంబభూవతుర్హనో దేవానవహదర్వాసుధ వాజీ గంధర్వాణ స్వో మనుష్యా సముద్ర వాస్తజోని సముద్ర బంధు ఇద్దరు సపూర్ణమాసౌ గజతే అస్వస్తిపమేధ్యశ్చ పదే పదే జుహోతి ఏతదనుగుతి హస్మవై పురా అస్వస్థమేధ్యశ్చ పదే పదే జుహ్వతి యో వా అస్వస్థమేధ్యశ్చ వివర్తనం వేద అస్వస్తిపమేధ్యశ్చ వివర్తనే వివర్తనే జుహోతి అసౌ వా ఆదిత్యో స్వః స ఆహవనీయమాగచ్చతి తద్వివర్తతే యదగ్నిహోత్రం జుహోతి కస్తస్యైవమేధ్యస్య వివర్తనే వివర్తనే జుహోతి ఏతదనుకృతి హస్మవై పురా అస్వచ్చమేధ్యస్య వివర్తనే వివర్తనే జుహ్వతి ఇదేకాశసేహం ప్రవర్జతే ఇంద్రో భూత్వా త్రిష్టుభమేతి యద్వారసేహం ప్రవర్జతే స్వామో భూత్వా సుత్యామేతి యత్పురస్తాదు పటదాన్ ప్రవర్జతే తస్మాదిత పరాంగముల్లోకాగస్తపన్నేతి యదుపరిష్టాదు పటదాన్ ప్రవర్జతే తస్మాదముతోరువాంగిమాన్ లోకాగస్తపన్నేతి ఏవం వేద అయి పంచపంచాడద త్రివద సంవత్సరాః పంచపంచాడద పంచదశాః పంచపంచాడద సప్తదశాః పంచపంచాటత ఏకవిగుంసాః విశ్వసృజాగుసహస్రసంవత్సరం యతేన వై విశ్వసృజకితం విశ్వమదృజంత యద్విశ్వమదృజంత తస్మాత్ విశ్వసృజః విశ్వమేనానన ప్రజాగతే బ్రహ్మణ సాగిత్యకౌసలోకతాయంతి యథా సమేవ దేవతా నాగౌసహకృజ్యం సాక్షితాగం సమానలోకతాయంతి యజేటతు భగంతి యతేన ేవం విదుషా యజ్ఞాహత్మాగజపాన శ్రద్ధా పత్నీ శరీరమిద్భుమతో వేదర్లోపాని పరిహరవేదశిఖా కామ ఆజ్యం మన్యు పశుస్తమోగ్నిసమగిత దక్షిణ వాగ్హోత ఆ ప్రాణముత్కాత దక్షిణధ్వర్యుర్మనో బ్రహ్మా యావద్ధిగతే సా దీక్షాగతస్నాదిగద్విపదసోమపానంగత్రమతేడదు పదతో గచ్చరచ్చుపవిశత్యుత్యక్షతేడు సప్రవర్గ్యోగన్మఖం తదా ఇదస్య విద్యానందజగత్సాయం ప్రాతిరచ్చుదత్సవిధో గత్సాయం ప్రాతిర్మధ్యంతినం చ తేదిరు సపూర్ణమాసోర్ధమాసాచ్చమాసాచ్చంబత్సరాచ్చ పరివత్సరాచ్చదయర్గణాసర్వేదసంవాతత్సత్యంగన్మరణం తదపృథగైరత్పీతరామర్యమగ్నిహోత్రకో విద్వాను జగయనే ప్రమీగతే దేవానామైవ మహిమానం అథగో దక్షిణే ప్రమీగతే పితృణామేవ మహిమానం గత్వా చంద్రవత సాగిత్యం గచ్చేతో వై సూర్యాచంద్రమసోర్మహిమానో బ్రాహ్మణో విద్వానభిజగతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమాప్నోటి తస్మాత్ బ్రహ్మణో మహిమానమిత్యమాని ఆదిత్యం బ్రామన్నాయామి ఓయ్ ఆదిత్యం బ్రామన్నాయామి ఓయ్ ఆదిత్యం బ్రామన్నాయామి ఓయ్ ఓరాత్ర నిరుద్రాని ఓయ్ ఓరాత్ర నిరుద్రాని ఓయ్ ఓరాత్ర నిరుద్రాని ఓయ్ యోనః యోనః యోనః
इति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यते तदिदम्बरं पुण्डरीकं विद्यानगरं तस्मात् तदितावन्मात्रम् ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्तमेकं नारायणम् कारणरूपमकारपरं ब्रह्म एतदर्वशिरो यो धीयते प्रातरधीयानो रात्रिकृतं पापन्नाशयते सायमधीयानो दिवसकृतं पापन्नाशयते माध्यन्तरमादित्याभिमुखो अधीयानः पञ्चपादकोपपादका प्रमुच्यते सर्ववेदपारायणपुण्यं लभते नारायणसायुज्यमवाप्नोति नारायणसायुज्यमवाप्नोति एवं वेद इत्युपनिषत्भिर्केतनवर्धमानः यदा स्तोतृभ्यामहि गात्र रुजाति भो ज्येष्ठभाजो अधते श्याम ब्रह्म प्रवादिपदन्नो माहासीत् ॐ शान्ति स्वाति शान्तिः। दुःख प्रशम